హలో, నీకోసమే? నా కోసమా? ఏ, నీకు కూడా చుక్క పెట్టాలా? చిక్పాడు పిల్లోడ, ఏంటో మాటలు? నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి. నాతో ప్రైవేట్ గా మాట్లాడడం అంటే చుక్క పెట్టించుకోవడమే? అది కాదు, చిరుపు చిన్నోడా, నీ ఇంటర్వ్యూ ఏంటో ఇంటర్వ్యూ చేయాలి. నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? అసలు ఇంతకీ మీరెవరు? మీరెవరో తెలీదా? రికార్డ్ డాన్సర్ తెలుసా నీకు? ఓహో, రికార్డ్ డాన్సరా మీరు? నేను రికార్డ్ డాన్సర్ ఏంటి, సంచలనాత్మక పరిశోధనాత్మక నవల. రికార్డ్ డాన్సర్ వ్రాసింది నేనే. ఇదిగో నవల. మా ఇంటి పేరు శృంగారం, నా పేరు శృంగారం. వీళ్ళందరూ అర్ధనగరి చిత్రాలు తప్ప నిండుగా చీర కట్టుకుని ఫోటోలు దొరకలేదా మీకు? ఎందుకు దొరకలేదు? వాటిలో గ్లామరే ఉంటుంది, నీలాంటి వాళ్ళు పుట్టక అందుకుంటారు. ఓహో, అది అసలు సంగతి. వీళ్ళని ఉద్ధరిద్దామని కాదు, ఇంతకీ దేశం మొత్తం మీద రికార్డ్ డాన్సర్లు ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 2000 మంది కూడా ఉండరు. ఆ 2000 మంది కోసం మీరు పరిశోధన చేస్తున్నారా? పైగా అదేదో ఘనకార్యాన్ని భావిస్తున్నారా? అంతకన్నా ప్రజలకు పనికొచ్చే పరిశోధన ఏదైనా చేయొచ్చుగా. ఇప్పుడు ఆ పరిశోధన మొదలు పెట్టాను. ఏమిటో అది? శృంగారం, దాని మోతాదు. శృంగార పాఠాలు స్కూళ్లలో ప్రవేశపెట్టాలా వద్దా, శృంగారం గురించి ఏ వయసు వాళ్లకు ఎలాంటి భావాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశోధించి ఎవరికి ఎంత శృంగారం అవసరమో తేల్చడమే నా పరిశోధన లక్ష్యం. మీ పేరేంటి? కామరాజు. కామరాజా? ఏ రాజ్యానికి? కామరాజ్యానికి? ఆ రాజ్యానికి వేరే దేవుడున్నాడు, నేను ఆయన ప్రియభక్తుని. శృంగారం ఎప్పటి నుంచి మొదలుపెట్టా? క్వాలిఫికేషన్ రాగానే. బాబా, సృష్టికి మూలమైన శృంగారం పరమ పవిత్రం. అది స్త్రీ పురుషుల మధ్య గోప్యంగా జరగవలసిన వ్యవహారం, పూర్తిగా వ్యక్తిగతం. 10 మందికి తెలియటం వల్ల కష్ట నష్టాలు ఎదురవుతాయి, జాగ్రత్త. అది ఏ కాలం నాటి మాట, ఇప్పుడంతా పబ్లిక్కే దేవా. అయినా సింగారం లాంటి ఆడది అడిగితే చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? రసికరాజ సామ్రాట్తో. మరీ నువ్వు నన్ను పొగిడేస్తున్నావు. ఇంటర్వ్యూ మొదలు పెడదాం.